శుక్లాపరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ యాస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ఉషా అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి ఉషా అనే పేరు 4 అక్షరాల పేరు, ఒక సిరీస్లో 15వ నంబరు, ఒక సిరీస్లో 13వ నంబరు. జీవితంలో అనేక రకమైన ఇబ్బందులు గురి చేసే సిరీసు ఉషా. నేను చాలా గమనించానండి, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ యొక్క పేరు మళ్ళీ నిదానంగా తగ్గుతూ వస్తుందండి. అదృష్టం ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆకాశాన్ని ఎత్తుతారు, ఆకాశం నుండి మళ్ళీ కింద జారి కింద పడిపోతారు, శూన్యం అయిపోతుంది. అంటే నా అనాలిసిస్లో కొన్ని వేల మందికి పేర్లు ఇచ్చాను, వాళ్ళ జీవితాలు కూడా నేను పరిశీలన చేశాను. నా దగ్గర ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలలో కూడా ఈ ఊ అనే అక్షరంతో పేరు మొదలైనప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, మరియు ఉషాలో లాస్ట్కి ఏ ఎండ్ అయినప్పుడు ఊతోనే స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయితే ఇక్కడ ఆ తర్వాత ఈ తర్వాత ఊ ఆ ఈ ఊ అంటే ఇక్కడ ఊతోనే మొదలయ్యి ఏతో ఎండ్ అవుతుంది. కాబట్టి వీళ్ళ జీవితం మళ్ళీ ఎక్కడి నుండే స్టార్ట్ అవుతారో అక్కడికే వచ్చి పడిపోతారు. ఈ మే సిరీస్ ఇదే ప్రాబ్లం. కాబట్టి నేను 100% చెప్తున్నానండి, వీళ్ళు ఒక్కసారి కరెక్షన్ చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ఆ తారాస్థాయికి వెళ్ళిపోతారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ యొక్క జాతకంలో పవర్ బాగుంటుందండి. ఉషా మనకు ఇంతకుముందు కుట్టు మిషన్లు కానీ ఇంకా రకరకాల గ్రైండర్స్ కానీ గృహోపకరణ వస్తువులు కానీ తయారయ్యాయి. కానీ ఇప్పుడు ఆ ఉషా అసలు కనపడడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి ఒక తారాస్థాయికి వెళ్ళి ఆ బిజినెస్ అనేది డౌన్ అయిపోవడం, మళ్ళీ ఎక్కువగా మూమెంట్ రాకపోవడం దీనికి ప్రధాన కారణం. లగ్జరీ లైఫ్ అనేది కూడా వచ్చినప్పటికీ అనేక రకమైన సమస్యలు వీళ్ళలో ఉంటాయండి. ఎందుకంటే ఇటు మొత్తం డిపెండ్ ఆన్ వీళ్ళ యొక్క భార్యాభర్త, వీళ్ళు పెళ్ళైన తర్వాత భర్త వీళ్ళ మీద ఆధారపడి బ్రతకడం కూడా ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మంచి మనసున్న వాళ్ళు, ఉషా అనేవాళ్ళు. ఎందుకు ఎలా అంటే వీళ్ళు ఒక విధంగా చెప్పలే, పెళ్ళైన తర్వాత పెళ్ళి నుండే కష్టాలు, చిన్నప్పటి నుండి వీళ్ళకి కష్టాలు, ఆ కష్టాలు పెళ్ళి తర్వాత కూడా అనుభవిస్తారు. ఎలా అంటే ఇటు భార్యాభర్తల మధ్య చాలా విభేదాలు రావడం, చాలా గొడవలు పోట్లాటలు ఎక్కువగా అయిపోవడం, 10 రోజులలో 4 రోజులు బాగుండడం, మిగతా కొద్ది అన్ని రోజులు కూడా వీళ్ళిద్దరు కీచులాడుకోవడం, ఇలాంటివి ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు మంచి నిర్మలమైన హృదయులు. ఎందుకంటే ఇతరులు వాళ్ళు బ్రతికినట్టు ఇతరులు బ్రతకాలని కోరుకునే వాళ్ళే ఉషా. అంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆ కష్టాలను దిగమింగుకొని సంతోషంగా పైకి కనబడతారే కానీ లోపల అన్ని నష్టాలే. వీళ్ళ మీద అన్ని అవమానాలు అపవాదులు గురైపోతారు, ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆ పేరు మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా అదృష్టవంతులు అవుతారు. మరి కృత్తికా నక్షత్రంలో పుట్టినవారు ఉషా అని పేరు పెట్టుకుంటారు. దీంట్లో 2 పాదాలు ప్లస్ ఉంటాయి, 2 పాదాలు మైనస్ ఉంటాయి. అంటే శాంతి లేని పాదాలు 2, శాంతి ఉన్న పాదాలు 2. మరి వృషభ రాశి దీనికి అధిపతి భూతత్వపు రాశి, దీనికి అధిపతి శుక్రుడు. కార్తికేయుడు కృత్తికా నక్షత్రంలో జన్మించాడు, కృత్తికా నక్షత్రానికి అధిదేవుడు రవి. ఎంత చక్కటి కాంబినేషన్ అండి. కానీ పేరు మాత్రం ఉషా అనే పేరు నెగిటివ్ నెంబర్లో ఉంది. ఆ నెగిటివ్ నెంబర్ పోవాలంటే మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకోగలిగితే మాత్రం తప్పకుండా అదృష్టవంతులు అవుతానని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనాశుభ్రం పోతుంది.